కరోనాను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలని హైలెవెల్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలతో పాటు సినిమా థియేటర్లు కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్, త్వరలో జరగనున్న 10th పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు చెప్పండి, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది విద్యాసంస్థలు అలాగే థియేటర్స్ కూడా మూసివేయాలి అని చెప్పి, ఇంకా షాపింగ్ మాల్స్ మీద ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, వివరాలు ఏంటి? నిర్వ ప్రస్తుతానికైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ఒక హై లెవెల్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటన్నింటిని కూడా సాయంత్రం 6 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ప్రకటించున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో 2 కీలకంగా కనబడుతుంది. ఒకటి, స్కూల్స్ ని 31st అంటే మార్చి 31 వరకు పూర్తిగా మూసివేస్తారు, స్కూల్స్ ఏవి పనిచేయవు. అదే సమయంలో సినిమా హాల్స్ ను కూడా పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించారు. సినిమా హాల్స్ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సినిమా హాల్స్ కి సంబంధించిన వరకు పెద్దగా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా కొంత ఉత్సాహం చూపిన నేపథ్యంలో సినిమా హాల్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా అయితే మార్చి 31 వరకు ఈ రెండింటిని మూసేస్తారు, స్కూల్స్ తో పాటు సినిమా హాల్స్ కూడా మూసివేస్తారు. ఇక షాపింగ్ మాల్స్ విషయానికి వస్తే దీనికి సంబంధించి కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమైంది. ప్రజలకు అవసరమైన వస్తువులు కానీ ఇతర వాటిని మాల్స్ లో తీసుకునే అవకాశం ఉంటుంది, కనుక మాల్స్ ను మూసివేయద్దనే అభిప్రాయం వచ్చినప్పటికీ దీనిపైన సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే విద్యాసంస్థలు, సినిమా హాల్స్ మాత్రమే మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో కీలకమైంది, చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు, లేకపోతే కన్ఫ్యూజన్ ఉన్న విషయం ఏంటంటే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి, అదేవిధంగా 19th నుంచి ఈ నెల 19 నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు అంటే 10వ తరగతి పరీక్షలు కూడా జరగనున్న నేపథ్యంలో వీటి పరిస్థితి ఏంటనే విషయంపైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. ఎక్కడ కూడా ఏ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేయట్లేదు. ప్రాథమిక స్థాయిలో ఇప్పటికే విద్యార్థులకు కొన్ని పాఠశాలల్లో సెలవులు ప్రకటించి వచ్చే వారం నుంచి వాటిని ప్రారంభించాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి మాత్రం ఇవి ఈ నిర్ణయాలు మాత్రమే అమల్లో ఉంటాయి. మాల్స్ విషయంలో కానీ ఇతర విషయాలకు సంబంధించి చాలా వరకు ఇంకొక డిమాండ్ తెరపైకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్స్ చాలా వరకు ఉన్నాయి, వాటిని కూడా మూసివేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వీటికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. చాలా వరకు తెలంగాణకు పక్కనున్న రాష్ట్రంలో ఇప్పటికే మూసివేతకు సంబంధించి స్కూల్స్ కానీ అదేవిధంగా మాల్స్, థియేటర్కు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మధ్యాహ్నమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు కరోనాకు సంబంధించి, దాన్ని దృష్టిలో పెట్టుకుని. అదేవిధంగా లేటెస్ట్ గా తెలంగాణలో ఇంకొక కరోనా కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఈ వ్యాధి విస్తరించకుండా, వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ముఖ్యంగా భారీగా జనాలు ఉన్న చోట ఇది కొంత విస్తరిస్తుంది. ఎంతవరకు సాధ్యమైనంత వరకు వీటిని తగ్గించాలని అభిప్రాయం ఇట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిర్మా, అలాగే నరసింహారావు, అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అంటే జరగవలసిన రోజులు ఏమైనా కుదించే అవకాశం ఉందా, ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఈ మేరకు? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మాత్రం కేవలం మరో 2 రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 20 తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టాల్సింది, కరోనా వైరస్ కు సంబంధించి ఎమ్మెల్యేలను, మంత్రులను జిల్లాల్లో పర్యటించి కొంచెం అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించారు. అయితే అసెంబ్లీలో ఏకపక్షంగా ఇప్పుడు వాయిదా వేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ద్రవ్య వినిమయ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31లోగా ఆమోదించుకోవాలని నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 రోజుల పాటు అంటే రేపు, ఎల్లుండి, సోమవారం కూడా సభ జరుగుతుంది. సోమవారం నుంచి సభ నిర్వాధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.